ఇండియా బంగ్లాదేశ్ బోర్డర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. బంగ్లాదేశ్లో హింస నేపథ్యంలో ఆ దేశం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు భారత్లోకి వచ్చేందుకు సరిహద్దు వద్ద గుమికూడారు. పశ్చిమ బెంగాల్లోని కూచ్ బెహ్రా శీతల్ కుచిలోని పతంతులి వద్ద గల 0.కు 1000 మంది బంగ్లాదేశీయులు చేరుకున్నారు. అయితే వీరిని బీఎస్ఎఫ్ అడ్డుకుంటోంది. భారత్లోకి చొరబడకుండా సరిహద్దులను మూసివేసింది. తమ దేశంలో తమపై దాడి జరుగుతోందని, బోర్డర్ క్రాస్ ఓవర్ చేసేందుకు ప్రజలు ప్రయత్నించారని అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న హింసాకాండలో తమ ప్రాణాలకు ఏదైనా జరుగుతుందనే భయంతోనే భారత్లోకి వలస వస్తున్నామని అక్కడి ప్రజలు చెబుతున్నారు. తమ దేశంలో దుర్భర పరిస్థితులను చూస్తున్నామని బంగ్లాదేశీలు పేర్కొన్నారు. వచ్చిన చోటుకే తిరిగి వెళ్లిపోవాలని బీఎస్ఎఫ్ సిబ్బంది వారుస్తున్నా, కొంతమంది బంగ్లాదేశ్ పౌరులు ఇంకా బార్డర్ ఏరియాలోనే తిరుగుతున్నారు. తాము నిస్సహాయంగా ఉన్నామని, ప్రస్తుతం బంగ్లాలో నెలకొన్న భయానక అనుభవాలు అధికారులకు వివరించారు. బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఆ దేశం నుంచి దాదాపు 600 మంది భారత్లోకి ప్రవేశించేందుకు విప్రయత్నం చేశారు. వారిని పశ్చిమ బెంగాల్లోని జల్పాయిగురి జిల్లా దక్షిణ్ బెరూబరి గ్రామం సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ దళాలు అడ్డుకుని వెనక్కు పంపించాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశీలు తమను ఇండియాలోకి రావడానికి అనుమతించాలంటూ బీఎస్ఎఫ్ సిబ్బందిని వేడుకుంటున్నారు. బంగ్లాదేశ్లో హింస చెలరేగిన నేపథ్యంలో ఆ దేశం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు భారత్లోకి వచ్చేందుకు సరిహద్దులు దాటుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ పోలీస్ శాఖ కూడా అలర్ట్ అయింది. హైదరాబాద్లో ఇప్పటికే ఉన్న బంగ్లాదేశీలపై నిఘా పెట్టింది. అక్రమంగా ప్రవేశిస్తే చర్యలు తీసుకుంటామని ముందుగానే హెచ్చరించిన పోలీస్ శాఖ బాలపూర్ పరిసరాల్లో 5000 మంది రోహింగ్యాలు ఉన్నట్లు గుర్తించింది. అయితే వీరందరికీ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో గుర్తింపు కార్డులు వచ్చాయని పేర్కొంది. ఇతర దేశాల నుంచి వచ్చే వారిపై నిత్యం నిఘా ఉంటుందన్న పోలీస్ శాఖ ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేస్తోంది. బంగ్లాదేశ్ పరిణామాలపై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆ దేశంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్లో గట్టి నిఘా పెట్టినట్లు చెప్పారు. నగరంలోని బంగ్లాదేశీలపై నిఘా ఉంచామన్నారు. బంగ్లాదేశ్ నుంచి నగరానికి ఎవరైనా అక్రమంగా వస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి పోలీస్ శాఖ సిద్ధంగా ఉందన్నారు. అది మనం వాచ్ చేస్తున్నాము, సిచ్యువేషన్ వాచ్ చేస్తున్నాము. అది సిచ్యువేషన్ ప్రకారం ముందుగా పోతాం. బంగ్లాదేశ్లో నెలకొన్నటువంటి అనిశ్చిత పరిణామాల నేపథ్యంలో తెలంగాణ పోలీస్ శాఖ అలర్ట్ కావడం జరిగింది. ఇప్పటికే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇతర దేశాలకి వలస వెళ్లేందుకు మార్గాలు సుముఖం చేస్తున్నారు. ఇందులో భాగంగానే భారతదేశాని వైపు ఎక్కువగా బంగ్లాదేశ్ చూపుబడిందని చెప్పవచ్చు. ఇప్పటికే మనం చూడొచ్చు, తెలంగాణ రాష్ట్రంలో బంగ్లాదేశీలు దాదాపు 8000 మంది ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటీవల కాలంలో అక్కడ ఉన్నటువంటి ప్రధాని తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల అక్కడ నెలకొన్నటువంటి అనిశ్చిత పరిస్థితుల వల్ల బంగ్లాదేశ్ ప్రజలందరూ కూడా ఇతర దేశాలకు వెళ్లేందుకు సిద్దమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే బంగ్లాదేశ్ బార్డర్ అంటే భారతదేశం బార్డర్ సమీపం మొత్తం కూడా బీఎస్ఎఫ్ జవాన్లు పూర్తిగా గస్తీ కాస్తున్నారు. దాదాపు కొన్ని వందల మందికి కొన్ని వేల మందిని బంగ్లాదేశీలని అడ్డుకున్నటువంటి పరిస్థితి మనం చూశాం. అయితే తెలంగాణ పోలీసులు సైతము అలర్ట్ కావడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 8000 మంది బంగ్లాదేశీలకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు గస్తీ కాస్తున్నారు. నిన్న తెలంగాణ డీజీపీ జితేందర్ కూడా ఆ మీడియాతో మాట్లాడిన తీరు కూడా మనం చూసాం. ఎట్టి పరిస్థితుల్లో ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి వారిపై ఎప్పటికప్పుడు నిఘా ఉంటుంది, కేంద్ర ఆదేశాల అనుగుణంగానే తాము నడుచుకుంటాము, ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవడానికైనా తెలంగాణ పోలీస్ శాఖ సిద్దంగా ఉంది. ఇక మరోవైపు ఇప్పటికే మనం చూసాం, రాచకొండ పోలీస్ కమిషనర్ పరిధిలో దాదాపు 5000 మందికి పైగా బంగ్లాదేశీలు అంటే రోహింగ్యాలు జీవనం కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, వారికి సంబంధించినటువంటి రిలేటివ్స్ ఎవరైనా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఎస్ఓటి పోలీసులతో పాటు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, ఇంటెలిజెన్స్ పోలీసులు, లాండర్ పోలీసులు ఎప్పటికప్పుడు వారి పని విధానాలు, ఎక్కడ పనిచేస్తున్నారు, ఎలా వ్యవహరిస్తున్నారు, ఎవరితో కాంటాక్ట్ ఉంటారు, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, వీటికన్నీ సంబంధించిన దానిపై ఎప్పటికప్పుడు నిఘాని ఏర్పాటు చేస్తున్నామంటూ కూడా ఇప్పటికే అటు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కూడా మీడియాతో మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద బంగ్లాదేశ్ లో నెలకొన్నటువంటి అనిశ్చిత కార్యక్రమాల వలన బంగ్లాదేశ్ ప్రజలందరూ కూడా భారత్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక అక్కడ గత్యంతరం లేక, అక్కడ జీవనం కొనసాగించే పరిస్థితి లేక వారందరూ కూడా అక్రమ మార్గంలో భారతదేశానికి అంటే తెలంగాణ రాష్ట్రం వైపు వచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే మనం చూడొచ్చు, చాలా మంది బంగ్లాదేశీలు మన హైదరాబాద్ లో చాలా ప్లేసెస్ లో బంగ్లాదేశీలు అక్కడక్కడ ఉంటున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. బాలపూర్ లో ముఖ్యంగా రోహింగ్యాలు అంటే గతంలో కేంద్ర ప్రభుత్వం రోహింగ్యాలకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కార్డును ఇచ్చింది. ఆ ఉన్నటువంటి గుర్తింపు కార్డు ఉన్నటువంటి వారిని మాత్రమే ఇక్కడ ఉంచుతున్నారు. అలాంటి ఎవరికైతే గుర్తింపు కార్డు లేదో వారిని తిరిగి
మళ్ళీ బంగ్లాదేశ్ వైపు పంపించిన దృశ్యాలు కూడా మనం గతంలో చూసాం. ఆ తర్వాత ఇప్పుడు బంగ్లాదేశ్ లో నెలకొన్నటువంటి అనిశ్చితి కార్యక్రమాల వలన బంగ్లాదేశ్ ప్రజలందరూ కూడా అటు భారత్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ వారందరూ కూడా సేఫ్ ప్లేస్ గా భావిస్తున్నారు. ఇప్పటికే వారికి సంబంధించిన దానిపై కూడా పోలీసులు ఎప్పటికప్పుడు నిఘాను ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో అక్రమంగా చొరబాడితే మాత్రం అలాంటి వారిపై ఉపేక్షించే పరిస్థితి లేదంటూ కూడా తెలంగాణ డీజీపీ జితేందర్ ఇప్పటికే మీడియాతో మాట్లాడారు. ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవడానికైనా తెలంగాణ పోలీస్ శాఖ సిద్దంగా ఉందంటూ కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి చూడాలి, దీంట్లో హైదరాబాద్ తో పాటు పాదబస్తీ పరిసర ప్రాంతాలు, అటు రాచకొండ పరిసర ప్రాంతాలు కావచ్చు, బాలాపూర్ పరిసర ప్రాంతాలు కావచ్చు, ఎప్పటికప్పుడు పోలీసులతో నిఘా మాత్రం ఏర్పాటు చేసిన పరిస్థితి మాత్రం కనబడుతుంది.